Sir, making arrangements for further testing without waiting for the test rate. Primary contact at the end of the dispatcher. Positive which number is already relaxed for many of the industries. 90. Ante kada. When is your second test? Yesterday, of course. Bulk discharge. ఫండ్స్ అయితే అలొకేట్ చేయబడి ఉన్నాయి సిఎస్ఆర్ లో. మీకు ఏం కావాలో రిపేర్ చేస్తాను. ప్రైమరీ కాంటాక్ట్ అతను మాత్రము 25 డిశ్చార్జ్ చేశారు. అతను నెగిటివ్ వచ్చిన వాళ్ళని మేము పంపిస్తున్నాం సార్. దే నాట్ ఆఫ్టర్ 14 డేస్ ఉండాలనేది దాని యొక్క మార్పు వచ్చాయి కాబట్టి అకార్డింగ్ టు దాట్ సార్ ఇప్పుడు మెంబర్స్ కనుక మీ ప్లాన్ వస్తుంది. అలాగే నెల్లూరు కాకుండా వేరే 4 డివిజన్స్లో 192 మెంబర్స్ ప్లాన్ కూడా ఉన్నారు సార్. ఎక్కడే నైట్ మీ వర్క్ అవుట్ చేస్తే టుడే ఆల్ ది డాక్యుమెంటేషన్ గోయింగ్ అవుట్ సార్. అకార్డింగ్ టు డిస్కార్డ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 రోజులు ఉన్నాడు అతను మీ దగ్గర. నిజంగా ట్రాక్ అనేది కానీ ప్రతిరోజు మార్నింగ్ చూసుకోమంటే 20 రోజులు ఉండాల్సిన అవసరం ఉండేది కదా. అవునా కదా? మీరు జస్ట్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ పేషెంట్ ఒక ట్రాక్ అనేది ఆ 5 నిమిషాలు మీరు స్ప్రే చేసినా మీ దగ్గర ప్రతి ఒక్క క్వారంటైన్ 30 మంది ఉన్నారు. మాక్సిమం మా దగ్గర 95 మంది ఉన్నారు. సో 95 మందికి సంబంధించి హాఫ్ అన్ అవర్ మీరు కానీ స్ప్రే చేస్తే ప్రతి రిపోర్టు ఎవరు ఎన్ని రోజులు అయినా చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఇప్పుడు ఈరోజు నేను దాదాపు 2 క్వారంటైన్ వెళ్ళాను. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా 10 రోజులు ఉన్నాను. ఆల్మోస్ట్ 13 డేస్ ఇది 80%. తర్వాత ఇంకొక 15 మంది 17వ తేదీకి వాళ్ళకి ఇన్వాలిడ్ వచ్చిన టెస్ట్. ఈరోజు ఆ ఇన్వాలిడ్ టెస్ట్ దానికి శాంప్లింగ్ కూడా తీసుకోవాలి. టెస్ట్లో అది ఇప్పటికీ కూడా 17వ తేదీ అంటే ఈరోజు డేట్ ఎంత 22nd 5 రోజుల పాటు మీరు ఆ 13 మందికి అంటే అప్పటికే వాళ్ళు వచ్చి 11వ తేదీ 11th వచ్చినారు. 11th వచ్చి ఆల్మోస్ట్ 12 డేస్ అవుతుంది. 13 డేస్ ఇన్వాలిడ్ వచ్చి ఇప్పుడు 5 రోజులు అయింది. బట్ స్టిల్ వాళ్ళకి టెస్ట్ చేసుకుంటే ఈరోజు 70 మంది రిలీజ్ చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రోజు దానికి మిస్ కాలేదమ్మా. అంటే 17 ఇన్వాలిడ్ అయిన తర్వాత మీరు చెప్పాలి కదా. అది సరే మీరు లిస్ట్ ఇచ్చారు ఫాలోఅప్ చేశారు. లిస్ట్ ఇప్పుడు దాదాపు 13 మంది ఇన్వాలిడ్ అయితే 17వ తేదీ నుంచి కూడా టెస్ట్ చేయగలరు. ఇప్పుడు ఆ 13 మందిని పంపించట్లేమా? త్వరలో 60 మందిని పంపిస్తున్నాం. పెట్టి ఏదో తీసుకొని ఐ డోంట్ కంప్లైంట్. కొంచెం బాగుంటే ఇంకా బాగుంటుంది అని నేను తిన్నాను ఎవరు చెప్తున్నా. ఇంకొంచెం రైస్ క్వాలిటీని పెంచితే ఇంకొంచెం బాగుంటుంది. బట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ బెటర్ ఇన్ ప్రైస్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ బెటర్ క్వాలిటీ రైస్. తర్వాత ఈ లిస్ట్లో కొంచెం ఎక్కువ ముస్లింస్ ఏమైనా ఉంటే కూడా కొంచెం తొందరగా టెస్ట్ చేయించిన పండుగ వస్తుంది కదా రంజాన్ వస్తుంది కాబట్టి. సో వాళ్ళని నెగ్లెక్ట్ అనేది చేయొద్దు. కొద్దిగా వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. కొద్దిగా తొందరగా మొత్తం అన్ని క్వారంటైన్స్ వాళ్ళ దగ్గర కూడా మెయింటెనెన్స్ ఫస్ట్ ప్రయారిటీ. బిఫోర్ 5th వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా అయితే నా ఫోన్ నెంబర్ వేరే వాడుకోవడమో లేకపోతే అడ్రస్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇలా కూడా తీసుకువెళ్ళడానికి ఎన్నికలు అవుతుంది నాకు తెలియదు. దట్ ఈస్ వన్ కంప్లైంట్ పంపించేసారు చేస్తున్నా మీరు కాదమ్మా. ట్రాన్స్ఫర్ ఆల్సో క్వారంటైన్ పెడతామా? దెన్ ఐ టెల్ యు ఏ కేస్. 22వ తారీఖు నెల్లూరు వచ్చిందా? మే 4th ద్వారా నెల్లూరులోనే ఉంది. మే 4th వెంకటగిరి వెళ్ళింది. మే 10వ తేదీ వచ్చి ఆమె క్వారంటైన్ తీసుకువెళ్ళారు. మే 10వ తేదీ క్వారంటైన్ తీసుకువెళ్ళి
మూడు రోజులు పాపం సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లేడీ ఎంఆర్ఓని బతిలాడుకుంటున్నా మొరపెట్టుకున్నా అని చెప్తున్నా కూడా కనీసం ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అంటే మందులు సరిగ్గా లేదా ఏదో సరేనా ఎక్కడ వేసేదో అని ఈరోజు అంటున్నాను. అయినా ఎలా అది ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్ కింద ఇవ్వడం జరిగింది. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో సార్ ఆ గురించి ఇప్పుడు మీకు చెప్పినా కూడా నోట్ చేసుకున్నాను సార్. అదర్ ల్యాబ్స్ నేను కూడా పర్సనల్గా అన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి మీరు ఐడెంటిఫై చేసి చెప్పిన పాయింట్స్ అన్నిటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది సార్. అలాగే మనకు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళ సహాయం కూడా తీసుకుని వీలైనంత త్వరగా సార్ మన జిల్లాని క్వారంటైన్ నుంచి కంప్లీట్గా బయట తీసుకున్న ప్రయత్నం మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా తొందరగానే క్యూర్ అయ్యి నెల్లూరు మళ్ళీ నార్మల్గా వస్తున్నాను. ఇంకా అదే కాకుండా అంతా కూడా ఏదైతే షాప్స్ ఏ షాప్స్ ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు మార్నింగ్ 7 to 7:00 అన్న లిస్ట్ కూడా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా అన్ని కమిషనర్స్ అందరూ కూడా జాయింట్గా పోలీస్ విత్ రెవెన్యూ అండ్ కమిషనర్స్ కూడా కూర్చొని ఎక్కడెక్కడ ఏ షాప్స్ తీయచ్చు ఏ తీయకూడదు అనే దాని మీద కూడా క్లియర్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అందరితో పాటిస్తూ షాప్స్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా కొద్దిగా కొద్ది కేర్ తీసుకొని రోడ్లలో చెడగల షాప్స్ అన్ని కూడా చేయం చెప్తాను చేసుకుంటాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.